श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ओंकारमंत्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः। कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। ప్రేక్షక మహాశైలందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము. ప్లవనామ సంవత్సరంలో ఆగస్టు మాసం నందున ఏ ఏ రాశికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. రెండవ రాశి అయినటువంటిది వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. వృషభ రాశి వారికి ఘాతవారము శనివారము, శనివారం రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు, శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేదా అలసందలు దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే. అనగా యజమాని యొక్క భార్యకి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, అలాగే శత్రువులు అంతరం చేస్తారు. కలత్ర పీడోపశాంత అనగా ఎలాంటి శరీరంలో ఎలాంటి చెడు దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది, గమనించగలరు. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వృషభ రాశి వారు వజ్రం రత్నం ధరించిన ఎడల అనుకూలమైన ఫలితాలు మీకు రాగలుగుతాయి. అలాగే వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. వృషభ రాశి వారు, ఈ నక్షత్ర జాతకులు, మీరు కృత్తికా నక్షత్ర జాతకులైనచో కెంపురత్నం ధరించవచ్చును, మీరు రోహిణి నక్షత్ర జాతకులైనచో ముత్యం రత్నం ధరించవచ్చును, మీరు మృగశిర నక్షత్ర జాతకులైనచో పగడం రత్నం ధరించిన ఎడల ఈ వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఈ నక్షత్రాల ద్వారా మీకు అన్నీ కూడా శుభదాయకంగా ఉంటుంది, ఫలదాయకంగా ఉంటుంది. అలాగే ఈ ఆగస్టు మాసం నందున వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయి వృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. బంధుమిత్రులతోటి కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. అలాగే పాత గృహాన్ని మరమ్మతులు చేయించి కొత్తదనంగా తీర్చిదిద్దుకుంటారు. అలాగే సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, రావలసిన బాకీలు కూడా వసూలవుతాయి, సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి, గౌరవ మర్యాదలు కూడా బాగా ఉంటాయి, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని చక్కటి మంచి పదంలో ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, గమనించగలరు. కావున దీనివలన కొద్దివరకు నరదృష్టి ఉండడం వలన సాధ్యమైనంత వరకు మీరు అమ్మవారి యొక్క లలితా సహస్ర కుంకుమార్చన కానీ లేదా కనకదార స్తోత్ర కుంకుమార్చన కానీ పారాయణ చేసుకునేడల, దేవి భాగవతం పారాయణ చేసుకునేడల, అలాగే చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ చేసుకునేడల మీకు ఎలాంటి నరదోషం కానీ దృష్టిదోషం కానీ పటాపంచలైపోయి అంతటా కూడా సఖ్యత ఉండి అమ్మవారిని మిమ్మల్ని మంచి పదంలో, మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.